హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనము గుడాన్నం ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. అంటే బిల్లపన్నం అన్నమాట, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాల్లో ఇది ఒకటి, చాలా ప్రీతిపాత్రమైంది. సో మరి ఏ విధంగా చేయొచ్చో చూపిస్తాను. ముందుగా వైట్ రైస్ ఉడికించి పెట్టుకోండి. ఉడికించి పెట్టుకున్న తర్వాత ఒక కప్పు వరకు నేను బెల్లం తీసుకున్నాను. బెల్లాన్ని ఈ విధంగా కరిగించుకొని ఫిల్టర్ చేసి పెట్టుకోండి. సో కరిగించి ఫిల్టర్ చేశానని నేను ఈ విధంగా ఇందులోకి ఇలాచీ పౌడర్ వేశాను. ఇప్పుడు ఇందులోకి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను. యాక్చువల్గా చిట్టి ముత్యాలు ఉన్నట్లయితే తీసుకోండి, నేనున్న కంట్రీలో నాకు అవైలబుల్ లేవు కాబట్టి. సో నేను ఇవే తీసుకుంటున్నాను. ఒకవేళ చిట్టి ముత్యాలు అవైలబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ముందుగానే చిట్టి ముత్యాల్ని కుక్కర్లో ఉడికించుకొని తీసుకోండి. ఈ విధంగా ముందుగా నేను బాస్మతి కాబట్టి ఈ విధంగా రైస్ వండేసుకొని తీసుకున్నాను, ఎందుకంటే అది తొందరగా ఉడికిపోతుంది కదా. సో ఇప్పుడు మనకు పక్కన పెట్టేసి మరొక ప్యాన్లో ఈ విధంగా నెయ్యి వేసుకొని, ఘీ ఆవు నెయ్యి ఎక్కువ వేసుకొని ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ ఏవైతే తీసుకుంటామో అవి కొంచెం వేయించుకొని తీసుకుందాం. ఈ విధంగా కాజు, అదేవిధంగా కిస్మిస్ తీసుకున్నాను ఇందులోకి. ఇవి వేసుకొని కొంచెం లైట్గా వేయించుకొని, దూరగా వేయించుకొని తీసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు మనకు ఈలోగా మనకు రైస్ అనేది కొంచెం ఉడికిపోతుంటుంది. ఈ విధంగా దగ్గరికి వచ్చేసింది. ఈ విధంగా పొడి పొడిగా నేను కొంచెం పుల్లలు పుల్లలాగా చేస్తున్నాను. అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి మనము మిల్క్ కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత అమ్మవారికి గుడాన్నము, పాలు, బెల్లం కలిపిన అన్నమే. ఇందులో పెసరపప్పు వాడట్లేదు, అది వేరే రెసిపీ. పెసరపప్పు కూడా వాడుతూ ఉంటారు, బట్ నేను యాడ్ చేయట్లేదు, ఒక బెల్లంతో చేస్తున్నాను కాబట్టి. సో విధంగా బెల్లం చేస్తే ఇదంతా ఉడికిన తర్వాత ఈ పోపుని ముందుగా చేసుకున్న వాటిని ఈ విధంగా వేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు అమ్మవారికి నివేదన చేయండి, చాలా చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇలాచీ పౌడరు, ఇది నెయ్యి మరొకసారి ఈ విధంగా వేసుకొని అమ్మవారికి నైవేద్యంగా చూపించండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.